నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నేషనల్ హెల్త్ మిషన్ నిధులు ఆంధ్రప్రదేశ్లో పక్కదారి పట్టాయి. ఈ ఆర్థిక అవకతవకలకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యురాలని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు, సిబిఐకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వచ్చిన లేఖతో డొంక మొత్తం కదిలింది. అయినప్పటికీ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారినిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెబుతున్న ప్రధాని మోడీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆ ఐఏఎస్ అధికారిని ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి సమాచారం ఫోర్ సైడ్స్ టీవీ వద్ద ఉంది. సమాజ హితం కోసం ఈ స్పెషల్ స్టోరీని మీకు అందిస్తోంది. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారినికి మహా స్ట్రిక్ట్ అని గొప్ప పేరుంది. అందరూ అది నిజమే అనుకుంటూ ఉంటారు. ఆ ఐఏఎస్ పేరు పూనం మాలకొండయ్య. కానీ నాణానికి రెండవైపు ఉన్నట్టే ఈమెలో అపరిచితురాలు ఉన్నారని ఆమె గురించి పూర్తిగా తెలిసిన అతి కొద్ది మంది చెబుతూ ఉంటారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్కు మళ్లించిన విషయంలో ఆమె అడ్డంగా దొరికిపోయారు. దీనిలో నుంచి బయటపడటానికి నానా తిప్పలు పడ్డారు. చివరికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బయటపడ్డారు. తర్వాత ఆమెను ఏకంగా సీఎంఓలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించడం విస్మయం కలిగిస్తోంది. విశాఖపట్నంలోని నడుపూరు గ్రామం వద్ద 270 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ దేశంలో మొట్టమొదటి మెడికల్ డివైస్ పార్క్గా 2016లో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యముంది. మెడిటెక్ జోన్ అభివృద్ధి బాధ్యతను పవర్మెక్ బీఎస్సిపిఎల్ అనే ప్రైవేట్ కన్సార్టియం చేపట్టింది. వాస్తవానికి తొలుత లగడపాటి రాజగోపాల్ సంస్థకు ఈ టెండర్ దక్కింది. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆ టెండర్ రద్దయింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్గా, నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ డైరెక్టర్గా ఉన్నప్పుడు పూనం మాలకొండయ్య నేషనల్ హెల్త్ మిషన్కు చెందిన 52,78,48,436 రూపాయలను 2018 నవంబర్ 20న పవర్టెక్ బీఎస్సిపిఎల్ కన్సార్టియంకు అడ్వాన్స్గా చెల్లించేశారు. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నేషనల్ హెల్త్ మిషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధం. పూనం మాలకొండయ్య నేషనల్ హెల్త్ మిషన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా పవర్మెక్కు చెల్లించిన విషయం ఆడిట్లో బయటపడింది. దీంతో 2018 డిసెంబర్ 10-11 తేదీల్లో పవర్మెక్ కన్సార్టియం 4 దఫాల్లో 34,48,48,436 రూపాయలను తిరిగి నేషనల్ హెల్త్ మిషన్కు చెల్లించింది. మిగతా 18 కోట్ల రూపాయలు మాత్రం చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖతో ఎంక్వైరీ జరిపించింది. నిబంధనలకు విరుద్ధంగా పవర్మెక్ నిధులు ఇచ్చినట్లు 2019 సెప్టెంబర్లో విజిలెన్స్ శాఖ ప్రాథమిక నివేదిక సమర్పించింది. పవర్మెక్ నుంచి తిరిగి రావాల్సిన 18 కోట్లు 2021లో వచ్చినట్లు తేలింది. దీంతో ఈ అవకతవకలకు పాల్పడిన పూనం మాలకొండయ్యపై రాష్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి డీసీపీ మేరీ ప్రశాంతి, భవానీపురం సీఐ స్పందించలేదు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. నీతి నిజాయితీలతో పనిచేసే నిబద్ధత కల ఐఏఎస్ అధికారిగా కాటంనేని భాస్కర్కు మంచి పేరుంది. ఆయన ఎక్కడ పనిచేసినా అక్రమార్కులకు గుండెల్లో దడపుట్టిస్తారు. మరి తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ అంతటి నిజాయితీపరుడైన అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. 2021 నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. పూనం మాలకొండయ్య ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు స్పష్టమైనప్పటికీ ఈ కేసులో తదుపరి చర్యలను ఉపసంహరించుకుంది. అంతటితో ఊరుకోకుండా సీఎంఓలో చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్యను నియమించింది. అయితే పూనం మాలకొండయ్య ఆర్థిక అవకతవకలకు పాల్పడిన విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఓలో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టి ఫైల్ నడిపించారేమోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు విషయం తెలిసి ఉంటే పూనం మాలకొండయ్యను తన కార్యాలయంలో పోస్టుకు రానివ్వరని చెబుతున్నారు. మరి వాస్తవమేమిటో దేవుడికే ఎరుక.